హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ పేజ్ మేకర్ ట్యుటోరియల్స్లో ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్ప చెప్పబోతున్నాను ఎందుకంటే పేజ్ మేకర్లోనే కాదు ఇంకే ఇతర ప్రోగ్రామ్స్లో షార్ట్ కట్ కీస్ చాలా బాగా ఉపయోగపడుతూనే అన్నమాట మరి కంప్యూటర్లో మన పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలి అంటే మనకి ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో ఉండే షార్ట్ కట్ కీస్ తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మన పేజ్ మేకర్లో టూల్ బాక్స్లో ఉండే టూల్స్ అన్నిటి గురించి మనం ఈరోజు షార్ట్ కట్ కీస్ ఏంటో తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఇవి కాబట్టి వీడియో వీడియో చోరు వరకు చూసి షార్ట్ కట్స్ని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి సో టాపిక్లోకి వెళ్తే పేజ్ మేకర్ పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టూల్ బాక్స్ లేదా టూల్ ప్యాలెట్ అంటారు అది ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకవైపు ఏడు మరొక వైపు ఏడు మొత్తం పద్నాలుగు టూల్స్ ఉన్నాయన్నమాట ఈ పద్నాలుగు టూల్స్ తాలూకా యొక్క షార్ట్ కట్ కీస్ ఏంటో మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రతిసారి మనం మౌస్తో కాకుండా కీబోర్డ్లో షార్ట్ కట్ కీస్ అప్లై చేయడం వల్ల మనం ఒక టూల్ నుంచి ఇంకో టూల్కి చాలా ఈజీగా మారిపోవచ్చు అనమాట మొదటి టూల్ తాలూకా షార్ట్ కట్ కీస్ ఏంటనేది మొ ఫస్ట్ మనం చూద్దాం ఈ టూల్ ప్యాలెట్లో ఫస్ట్ టూల్ ఏంటంటే పాయింటర్ మరి ఈ పాయింట్ టూల్కి సంబంధించిన షార్ట్ కీ ఏంటంటే కీబోర్డ్లో మీరు ఎఫ్ నైన్ కనుక ప్రెస్ చేస్తే మీకు పాయింట్ టూల్ యాక్టివేట్ అవుతుంది ఓకేనా సో మీరు పాయింట్ టూల్ కాకుండా మరి మరి ఏ ఇతర టూల్లో మీరు ఉండేటప్పుడు వెంటనే పాయింట్ టూల్లోకి మారిపోవాలంటే మీరు కీబోర్డ్లో ఏం ప్రెస్ చేస్తారు ఎఫ్ నైన్ ప్రెస్ చేస్తే మీకు మౌస్ పాయింటర్ పాయింట్ టూల్గా మారిపోవడం గమ గమనించవచ్చు దాని తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఏంటంటే రొటేట్ టూల్ ఇది దేనికోసం అంటే తెలిసి అనుకుంటాను మరి ఈ టూల్స్ అన్ని ఎలా ఉపయోగించాలో ఏంటనేది ఇంతకుముందు ట్యూటోరియల్స్ పార్ట్ త్రీలో ఫోర్లో క్లియర్గా చెప్పుకున్నాము సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఈ టూల్స్ ఎలా ఉపయోగించాలో తెలియకపోయి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటే అక్కడ క్లిక్ చేయండి అండ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా మీరు మొత్తం పార్ట్స్ని ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చూసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు సెకండ్ టూల్ వచ్చేసి రొటేట్ టూల్ ఈ రొటేట్ టూల్కి షార్ట్ కట్ కి ఏంటంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ టూ కనుక ప్రెస్ చేస్తే చూడండి రొటేట్ టూల్ యాక్టివేట్ అయ్యింది ఓకేనా ఇప్పుడు మేము మాస్ పాయింటర్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్లో డిస్ప్లే అవుతుంది ఓకే సో దీంతో మీరు ఎక్కడైనా ఆబ్జెక్ట్ని రొటేట్ చేసుకోవచ్చు తిప్పవచ్చు అనమాట మరి ఎలా ఉపయోగించాలో మీకు ఇంతకుముందు చెప్పాను ప్రీవియస్ పార్ట్స్ చూడండి ఓకే నెక్స్ట్ థర్డ్ టూల్ ఏంటంటే లైన్ టూల్ ఇక్కడ ఏముంది లైన్ టూల్ మరి ఈ లైన్ టూల్ మీరు యాక్టివేట్ చేయడానికి కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ త్రీ ప్రెస్ చేయాలి షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ త్రీ కనుక ప్రెస్ చేస్తే చూసారా లైన్ టూల్ యాక్టివేట్ అయ్యింది మీకు ఇక్కడ వైట్ కలర్ షేడింగ్ మారుతుందంటే ఇక్కడ ఏ టూల్ అయితే యాక్టివేట్లో ఉందో ఆ విధంగా మీకు హైలైట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి మనం షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ ప్రెస్ చేసాం కాబట్టి లైన్ టూల్ యాక్టివేట్ అయ్యింది ఓకే నెక్స్ట్ రెక్టాంగిల్ టూల్ ఏంటిది రెక్టాంగిల్ టూల్ మరి ఈ రెక్టాంగిల్ టూల్ మీరు కీబోర్డ్ ద్వారా యాక్టివేట్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఫంక్షనల్ కీస్లో ఎఫ్ ఫోర్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా రెక్టాంగిల్ టూల్ యాక్టివేట్ అయ్యి మీరు రెక్టాంగిల్ టూల్ అనేది డ్రాక్ చేసుకో డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎలెప్స్ టూల్ అనమాట ఏంటిది ఓవెల్ ఓవెల్ షేప్లో ఉంటుంది దీన్ని ఎలెప్స్ టూల్ అంటారు ఎలెప్స్ టూల్ ఈ ఎలెప్స్ టూల్ యాక్టివేట్ చేయడానికి కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ ఫైవ్ ప్రెస్ చేయాలి ఇప్పుడు చూడండి నేను నేను డ్రా చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఏమన్నా చూడండి ఇక్కడ పాలిగాన్ టోల్ ఏంటిది పాలిగాన్ టూల్ ఈ పాలిగన్ టూల్ మీరు యాక్టివేట్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ సిక్స్ కనుక ప్రెస్ చేస్తే మీకు పాలిగన్ టూల్ యాక్టివేట్ అయింది ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తున్నాను మీకు ఓకే సరే ఇప్పుడు లాస్ట్ ఈ లైన్లో లాస్ట్ ఇది ఏంటంటే హ్యాండ్ టూల్ హ్యాండ్ టూల్ యాక్టివేట్ చేయడానికి మీరు కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ సెవెన్ కనుక ప్రెస్ చేస్తే మీరు చూసారా హ్యాండ్ టూల్ అనేది మీకు విధంగా డిస్ప్లే అవుతుంది ఓకే సరే లెఫ్ట్ సైడ్ మొత్తం లైన్ అయిపోయింది ఇప్పుడు రైట్ సైడ్లో చూద్దాం రైట్ సైడ్ లైన్లో మొదట టూల్ వచ్చేసి టెక్స్ట్ టూల్ మరి ఈ టెక్స్ట్ టూల్ మీరు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి దీన్ని షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ వన్ కనుక ప్రెస్ చేస్తే మీకు వెంటనే టెక్స్ట్ టూల్ యాక్టివేట్ అవుతుంది మీరు ఎక్కడైనా సరే డేటా ఎంట్రీ చేసుకోవచ్చు ఆ ఏరియాలో ఓకే నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసి నెక్స్ట్ టూల్ వచ్చేసి క్రాప్ టూల్ మరి దీనికి షార్ట్ కట్ ఏంటి ఏంటో అనేది షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ టూ కనుక ప్రెస్ చేశారు అనుకోండి ఇక్కడ చూస్తే మాస్ పాయింటర్ క్రాప్ టూల్లో మీకు కనబడుతుంది ఓకే ప్రస్తుతానికి మనకి ఇమేజ్ ఏం లేదు కాబట్టి మనం చూపించలేం తర్వాత క్రాప్ టూల్ తర్వాత ఇంకేముందో చూడండి ఇక్కడ లైన్ టూల్ కాన్స్ట్రాయిండ్ లైన్ టూల్ అనమాట ఇది వన్ ఆఫ్ ది లైన్ టూల్ మరి ఈ స్ట్రైట్ లైన్స్ రావడానికి మనం ఈ టూల్ ఉపయోగిస్తాము ఈ లైన్ టూల్ కనుక యాక్టివేట్ చేయాలంటే మీరు షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ త్రీ కనుక ప్రెస్ చేస్తే మీకు లైన్ టూల్ అనేది కాన్స్ట్రాయిండ్ లైన్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ అనమాట ఇది ఇదేంటిది మొదటి ఉన్నది రెక్ ఫ్రేమ్ టూల్ ఇది రెక్టాంగుల్ ఫ్రేమ్ టూల్ దీన్ని యాక్టివేట్ చేయడానికి కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ ఫోర్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా రెక్టాంగుల్ ఫ్రేమ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది నెక్స్ట్ ఎలిప్స్ట్ ఎలిప్స్ ఫ్రేమ్ టూల్ యాక్టివేట్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ ఫైవ్ కనుక ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మాస్ పాయింట్ ఇప్పుడు నేను డ్రా చేస్తే మీకు అదే అదే ెప్స్ ఫ్రేమ్ టూల్ అనేది వచ్చింది ఇప్పుడు పాలిగాన్ ఫ్రేమ్ టూల్ ఎలా యాక్టివేట్ చేయాలో చూడండి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ సిక్స్ కనుక ప్రెస్ చేశారనుకోండి ఇప్పుడు మీకు పాలిగాన్ ఫ్రేమ్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోయింది మరి ఇప్పుడు ఈ టూల్ బాక్స్లో లాస్ట్ టూల్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ జూమ్ టూల్ మరి ఈ జూమ్ టూల్ యాక్టివేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ సెవెన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా జూమ్ టూల్ యాక్టివేట్ అవుతుంది మీరు ఎక్కడైనా ఇలా డ్రాక్ చేసి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఆల్ట్ బటన్ పట్టుకుంటే మీ ఆల్ట్ బటన్ పట్టుకొని క్లిక్ చేసినా కూడా జూమ్ అవుతుంది ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ జూమ్ అవుతుంది అలాగే కంట్రోల్ బటన్ పట్టుకొని మీరు క్లిక్ చేస్తే అది జూమ్ అవుట్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ మౌస్ పాయింటర్ చూడొచ్చు ఎప్పుడైతే మామూలుగా జూమ్ టూల్ యాక్టివేట్ ఉండేటప్పుడు మీకు ప్లస్ సింబల్లో జూమ్ టూల్ కనబడుతుంది అంటే మీరు ఆ ఏరియాని జూమ్ చేసుకోవచ్చు మరి పర్టికులర్గా జూమ్ చేసే విధానం చాలాగా ఉంది ఇలా క్లిక్ చేసుకుని మీరు జూమ్ చేసుకోవచ్చు చూడండి అలా కాకుండా ఇలా డ్రాక్ చేసి ఇంకా కూడా నాకు ఈ ఏరియా ఈ పార్ట్ ఈ ఏరియా అంతా నాకు జూమ్లో కనబడాలి కాబట్టి నేను ఏరియా అంతా క్లిక్ చేసి డ్రూమ్ జూమ్ టూల్తో ట్రాక్ చేశా సో ఇప్పుడు మీకు చూసారో ఈ ఏరియా అంతా జూమ్ అయ్యింది ఓకే కీబోర్డ్లో ట్యాబ్ బంగారంగా ప్రెస్ చేశారనుకోండి అనుకోండి మీకు మొత్తం కలర్ ప్యాలెట్స్ తర్వాత టూల్ బాక్స్ అంతా కూడా హైడ్ అవుతుంది మళ్ళీ డిస్ప్లే చేయాలంటే అండ్ ట్యాబ్ నొక్కుతారు అంతకుముందు ఇది నాకు జూమ్ అవుట్ కావాలి కాబట్టి నేను ఆ కంట్రోల్ బటన్ పట్టుకుని మైనస్ ఇప్పుడు చూడండి జూమ్ టూల్ అనేది మైనస్లోకి మారింది నేను క్లిక్ చేస్తున్నాను అది జూమ్ అవుట్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్ సైజులోకి వెళ్ళాలంటే కంట్రోల్ బటన్ పట్టుకుని జీరో ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా యాక్చువల్ సైజుకి వచ్చేస్తుంది అర్థమైందా ఇప్పుడు నేను ట్యాబ్ కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ కలర్ ప్యాలెట్ తర్వాత కలర్ ప్యాలెట్ టూల్ బాక్స్ కంట్రోల్ ప్యానల్ అన్నీ వచ్చేస్తాయి ఓకే ఇంతకుముందు నేను చెప్పాను బట్ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ కీస్ అన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఫార్వర్డ్ బ్యా బ్యాక్వర్డ్ చేసి చూడండి తర్వాత కొన్ని షార్ట్ కట్ కీస్ ఇక్కడ ట్యాబ్ గురించి చెప్పాను తర్వాత ఈ జూమ్ టూల్ గురించి ఎలా ఉపయోగించాలో చెప్పాను అండ్ ఈ జూమ్ టూల్ ఉపయోగించేటప్పుడు కీబోర్డ్లో మరొక షార్ట్ కట్ కీ ద్వారా కూడా జూమ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చేసిన జూమ్ అనేది మౌస్తో చేస్తున్నాను కీబోర్డ్ ద్వారా జూమ్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ నొక్కాలి ప్లస్ ప్రెస్ చేస్తే చూ జూమ్ అవుతుంది అండ్ కంట్రోల్ బటన్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుందనమాట చూసారా కంట్రోల్ బటన్ పట్టుకొని ఇప్పుడు నేను ప్లస్ చేశాను అనుకోండి జూమ్ డైరెక్ట్గా కంట్రోల్ జీరో ప్రెస్ చేశారనుకో జూమ్ అవు జూ జూమ్ ఇన్లో ఉన్న జూమ్ అవుట్లో ఉన్న కరెక్ట్గా పేజ్ సైజుకి యాక్చువల్ సైజుకి వచ్చేస్తుంది అనమాట ఓకే అది ఫిట్ ఫేజ్ యాక్చువల్ సైజ్ అంటారు అర్థమైంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీరు తెలుసుకున్నారు టూల్ బాక్స్ తాలూకా షార్ట్ కట్ కీస్ అలాగే జూమ్ టూల్ తాలూకా మరికొన్ని షార్ట్ కట్ కీస్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియోలో వాల్యుబుల్ కంటెంట్ మీకు అనుకుంటున్నాను అండ్ దాన్ని ప్రాక్టీస్ చేసి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ షార్ట్ కట్కి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ లెటర్ హెడ్ లెటర్ని ఎలా తయారు చేయాలో ఈ చిన్న లెటర్ని నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అలాగే తెలుగు టైపింగ్కి కూడా ఎలా చేయాలో పేజ్ మేకర్ని పేజ్ మేకర్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో అంతవరకు మీరు ఈ వీడియోని చూడండి ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంతకుముందు పార్ట్స్ మీరు చూడకపోయి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాటి తాలూకు లింక్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి మీరు చూడగలుగుతారు ఓకేనా ఈ వీడియో ఎండింగ్ లింక్ ఇంకా కూడా కనబడతాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో మీట్ అవుదాం అంతవరకు ఒకసారి తీసుకుంటాను థ్యాంక్ యూ నమస్తే